చంద్రబాబు స్కిల్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. చంద్రబాబు కేసును త్రిసభ్య ధర్మాసనానికి ఇవ్వాలని సిజేకి బెంచ్ విజ్ఞప్తి చేసింది. జస్టిస్ బోస్, జస్టిస్ త్రివేది భిన్నమైన తీర్పులు వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు అక్రమమని తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జడ్జీలు అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీంతో విస్తృత ధర్మాసనానికి ఇవ్వాలంటూ ద్విసభ్య బెంచ్ విజ్ఞప్తి చేసింది. త్రిసభ్య ధర్మాసనానికి ఇవ్వాలని కోరింది. దీంతో స్కిల్ కేసులో 17A సెక్షన్ వర్తింపు వ్యవహారం త్రిసభ్య ధర్మాసనం ముందుకు చేరింది. 17A వర్తింపు విషయంలో భిన్నాభిప్రాయాలుండడంతో తగిన నివేదిక కోసం చీఫ్ జస్టిస్ కి నివేదిస్తున్నామని జస్టిస్ బేలా త్రివేది వెల్లడించారు. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నమోదైన కేసులకు మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 2018లో వచ్చిన చట్టం ఆధారంగా చంద్రబాబు పిటిషన్ను కొట్టివేయలేమని అభిప్రాయపడ్డారు. అయితే స్కిల్ కేసులో చంద్రబాబుకు 17A వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ బోస్ సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉందని బోస్ స్పష్టం చేశారు. తగిన నివేదిక కోసం సిజేఐకి నివేదించామని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన అరెస్ట్ అక్రమమని అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఏపీసీఐడి తనపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిందని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. గతేడాది సెప్టెంబర్ 22న ఏపీ హైకోర్టు తన క్వాష్ పిటిషన్ను కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.